ఒక ఆడియో ఏదో వైరల్ అవుతుంది ఈ మధ్యలో, అది నేను మాట్లాడినట్టు, అంటే నాకెవరో డబ్ల్యూహెచ్ఓలో ఎవరో తెలిసినట్టు, వాళ్ళు నాకు ఈ విషయం చెప్పినట్టు, ఈ కరోనా ఇంకా చాలా రోజులు ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడే అందరూ సరుకులు తెచ్చుకోండి, ఇలాంటి ఒక ప్యానిక్ను సృష్టించే ఒక ఆడియో స్పిల్ అది పడుతోందన్నమాట. కానీ చాలా మంది ఆ స్పిల్ పడిన తర్వాత దానికి బాధితులై మళ్ళా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. రోజుకు నేను కనీసం గంట సేపు ఈ కాల్స్ను ఆన్సర్ చేయడమే నా టైం వేస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఫోన్ చేస్తారు, సార్ ఒక ఆడియో తిరుగుతుంది అది మీరు మాట్లాడినట్టు అంటున్నారు కానీ మాకు తెలుసు అది మీరు మాట్లాడలేదని, అయినా కూడా నా టైం నాకు ఫోన్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారు. అందువల్ల ఏ విధంగా అయితే కరోనా వైరస్ ఈ బయట పడకుండా మనం మాస్క్ ధరిస్తాము, మన దగ్గరికి వస్తున్న ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం కూడా మాస్కులు ధరించుకోవాలి, అంటే అది ఫిజికల్ మాస్క్ కాదు, మన ఆలోచనలతో ఈ మాస్క్ను మనం వాడగలగాలి. అందువల్ల వచ్చిన ప్రతి ఒక్కటి కూడా వెంటనే ఫార్వర్డ్ చేయడము, వెంటనే దాన్ని పంచుకోవడం, దీంట్లో చాలా మంది ఆతృతగా ఉంటారు. కాబట్టి ఈ మాస్క్ మనకేం చెప్తుందంటే, వెయిట్, డోంట్ స్పిల్ ఇట్. ఇప్పుడు నువ్వు స్పిల్ చేస్తే అది వెళ్ళి మళ్ళా వైరస్ లాగా వ్యాపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో కరోనా ప్రికాషన్స్ నుంచి మన జీవితానికి సంబంధించింది మనం ఏం నేర్చుకోవాలంటే, ఆల్వేస్ కీప్ ఎ మాస్క్. వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని మాస్క్ ధరించి అది ఇతరులకు చెప్పాలా లేదా అన్నది గనక నిర్ణయించుకుంటే మన సమయం చాలా సేవ్ అవుతుంది, అనవసరమైన రూమర్స్ కూడా సొసైటీలో తిరుగుతూ ఉంటాడు. అందుకనే ఎప్పుడో సుమతి శతకంలో మనకు చెప్పారు, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు, కనికల్ల నిజము తెలిసిన మనుజుడు పో నీతిపరుడు మహిళ సుమతి అని చెప్పేసి ఒకప్పుడు చిన్నప్పుడే చదువుకున్నాం. అంటే దాంట్లో ఏం చెప్పారంటే, ఎవరు చెప్పినా మనం ఆలకించవచ్చు కానీ ఆలకించిన వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు మనం రాకూడదు. బాగా ఆలోచించి తెలుసుకొని ఆ చెప్పింది సత్యమో అసత్యమో తెలుసుకున్నవాడే నీతి తెలిసిన వాడు అని సుమతి శతకంలో మనకు చెప్పారు. అందువల్ల ఈ మాస్క్ ఏ విధంగా మనం ధరిస్తున్నామో ఈ మాస్క్ కూడా దీనికి మనం అన్వయించుకోవాలన్నమాట. అందువల్ల మీ దగ్గర నుంచి ఇతరులకు కానీ ఇతరుల నుంచి మీకు కానీ అనవసరమైన స్టాక్ ప్రసారం అవ్వకుండా ఈ మాస్క్ వాడండి అని చెబుతున్నాను.